ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಚಾಲಾ ಚಾಲಾ. ಇಪ್ಪುಡು ಇದು ಲೇಡೀಸ್ ಸಾಂಗ್, ಲೇಡಿ ವಾಯ್ಸ್ ಲೋ ಪಾಡ್ತಾಡು. ಆ ಪಾಡ್ತಾಡು. ಚಿನುಕು ರಬ್ಬಲು ಚಿನುಕು ರಬ್ಬಲು, ಚಿನ್ನದಾನಿ ಜಂಗುಲೋನ ಚಿನುಕು ರಬ್ಬಲು. నేను పాడుతుంటే అలా అరుస్తాయండి. ఏం కాదు, అందరూ అరుస్తున్నారు. ఇందా నా పక్కన కూర్చొని ఇలాగ అరిచావు. సినికు రవ్వలో సినికు రవ్వలో, చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులు, పంచవన్న చిలకలల్లే పంచదార మొలకలల్లే. ఓకే, పంచదార చిలకలే అనగా నువ్వు తీసుకోకనా. సినుకు రవ్వలో సినుకు రవ్వలో, చిన్నదాని సిందరాల చినుకు రవ్వలు, పంచవన్న చిలకలల్లే పంచదార మొలకలల్లే. అదేదో తీసుకోమన్నారు కదా, ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ చాచి అల్లుకున్న రోజు. ఇంతకు ముందు సర్కస్ లో చేసావు నువ్వు, ఇంతకు ముందు సర్కస్ లో చేసావు నువ్వు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక. వీడికి తెలుసుగా, నాకు తెలుసు. నువ్వు అందరు వెనక ఉండటం కాదు, రాగం వెనక ఏముందో తెలుసుకోవాలి మనం. రెడీ రెడీ సార్, వన్ మోర్ టైం, రెడీ రెడీ టేక్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక. ఎప్పుడు అన్నోల్ ఎనర్జీ తగ్గేదేలే. దీలో ఈ పుష్పరాజ్ హవా. గణేష్ మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఒక 60 మంది 80 మంది డాన్సర్స్, 80 మందిలో నేను డాన్సర్ ఈ సాంగ్ కి. నేను ఈ షో అటెండ్ అవ్వడానికి చాలా పుణ్యం చేసి ఉండాలి. శోభనం అంటే ఏం లేదండి, మొదటి రాత్రి అంకుశంలో లాగా ఆవేశంగా ఉంటాం, రెండో రాత్రి గరుడ వేగాలాగా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి, మూడో రాత్రి ఇంకేం ఉండదు. శేషు మన శోభనం పుష్ప అంతా హిట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదా అఖండ అంతా హిట్ అవుతుందా? హిట్ అయినా అవ్వకపోయినా ఆర్ఆర్ఆర్ లాగా పోస్ట్ పోన్ కాకుండా ఉంటే చాలే. మీరు ఎలాగే నాటకాలు ఆడారంటే నాతో చప్పించేస్తాను. నాకు మన ఇద్దరం కలిస్తే ఏమవుతుందని ఆశ్చర్యపోతున్నావు కదా? లేదు, ఇద్దరు కలిపి ఎంత పెన్షన్ వస్తుందా అని ఆలోచిస్తుంది. అంతకంటే ఏం చేస్తారా, ముసలి పోతే మళ్ళీ మా పిల్లలే వస్తారు. సరే చూద్దారా, ఫోన్ రా.
ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో అప్పుడే పోయారా అనిపించింది, సెకండ్ వచ్చిన వాళ్ళేమో ఎప్పుడు పోతారా అనిపించింది, ఇదేమో ఎవరితో పోతారా అని ఏంటి ఇల్లు. లేడీస్ వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, లేడీ గెటప్స్ వచ్చారు, ఇంతకు మించి ఏం పీకుతారు. రాఘవ మన నువ్వు నాకిన పాలెం గ్రామానికి యుగాండా ప్రధాని చిక్కర్ టక్కర్ గారు పర్యటించబోతున్నారు. ఒక్క ముష్టోడు కూడా తిరగడానికి వీల్లేదు. తిరిగినట్టు గనక కనిపిస్తే నీ జాబు ఊడిపోతుంది. అమ్మో, ఒక్క 10 రోజులు మీరు అందరూ మా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండాలా? దీనికన్నా ఫుట్పాత్ బెటర్ కదండి. కూరలు మాత్రం అదిరిపోయారా? ఎప్పుడు నేను చేయమంటే ఒక్కటి చేయగానే వీళ్ళందరూ వచ్చారు. 10 రకాల కూరలు చేసావాను. నేను ఎప్పుడు చేశానండి? వీళ్ళే తీసుకొచ్చారు. అడుక్కుని తీసుకొచ్చారా? చేతికంట్రా అది. రాజశేఖర్ గారిని కట్టుకున్నాను రా. అంటే ఆయుధం నేను ఎత్తు మీద ఏంట్రా అది? ఇదా రాజశేఖర్ గారు రా. అంటే తలంబ్రాలు అన్నా. రాజశేఖర్ గారు పడుతున్నాడు రా. అంటే ఆవేశం పడుతున్నాడు. ముచ్చట ఎందుకు లేదు? పక్కింటిది లేచిపోతే ముచ్చట పెట్టుకున్నాం రాత్రి. ఏమండి ఇదిగో నా పెళ్లి చూపుల్లో వచ్చిన ఫస్ట్ వ్యక్తి. షీఈ్ మై వైఫ్. ఎలక కొట్టిన యాపిల్. రమేష్ అండి నా పెళ్లి చూపులకి వచ్చిన రెండో వ్యక్తి. ఏమండి దొండం పెడుతున్నాడు కదా, పిండం పెట్టని. నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు భార్యను నా పక్క పక్క ఇంట్లో తెచ్చుకుంటారా? వాళ్ళకి ఇస్తా చూడండి జలకు దేవతడి పొచ్చమగుడి అబ్బా. మీరు వెంకి వాళ్ళ వైఫ్ కదా? అదేంటి జాగింగ్ అంటే ఒకరు వెళ్ళారు, మరి అమ్మ ఎమ్మడం పరిగెత్తున్నాడు. మీ ఆయన రాగానే అబ్బా ఫుల్ చెమటనే అంటాడు. బాడీ అంత నొప్పులే అంటాడు. కొంచెం వేడి నీళ్లు పెట్టవే, స్నానం చేస్తాను. నేను కూడా చాలా భయపడిపోయానండి. ఎక్కడ జీవిత దగ్గర నెక్స్ట్ వెళ్తారు అని. మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి, అబ్బా అబ్బా ఎక్కడికి, అక్కడికి అక్కడికి. మూన్ మీదకి తీసుకెళ్తాం, అవసరమైతే సన్ మీద తీసుకెళ్తాం. మన కార్డు అమ్మాయి ఎవరు ఉన్నారు మనకి. హలో మేడం, మా ట్రావెల్ ఏజెన్సీ పేరు ఏ వస్తావా ఏ వస్తావా ట్రావెల్ ఏజెన్సీ. మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ ట్రావెల్ ఏజెన్సీకి అబ్బా అబ్బా ఎక్కడికి, మీరు ఇద్దరున్నప్పుడు చెప్తారు. నేను చెప్పనే నేను చెప్పనే. ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురాదే. రండి మరి రండి మరి. ఈ జన్మ బాగాలేదు కానీ ఇంకొక జన్మకి వెళ్దాం. సర్లే పా వెళ్దాం. పిలు వస్తుందన్నా. చూపే బంగారం ఎటువంటివి సాధించారో చెప్పనా? చెప్పండి సార్. ఎదురుగా చూడు, ఆల దగ్గర ఆపేస్తుంటే అసెంబ్లీకి వెళ్లేదా, ఏబిసిడి దగ్గర ఆపేస్తుంటే ఎమ్మెల్యే అయ్యేదా? పగలనక రాత్రనక ప్రతిరోజు కష్టపడింది కాబట్టి రోజా ఇంద్ర. ఆడవాళ్ళు
వాళ్ళు సినిమా టాకీస్ కు వెళ్ళలేని ఈ రోజుల్లో గుంటూరు టాక్స్ దాకా వెళ్ళినటువంటి ఆడవాళ్ళని బయటికి రానిరా, స్వేచ్ఛగా తిరగని, సాధించని పో. నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? జడ్జిగా నేను చెప్పలేను, జడ్జిగా నేను చెప్పలేను. నువ్వు ట్రై చేస్తా. వీడెంత అమాయకుడో చూస్తారా నానా? ఆంటీ దగ్గరికి వెళ్ళి చక్కెర ఉందేమో తీసుకురా నాన్నా. ఆంటీ 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 షుగర్ ఉందా? లేదు. అదేంటి, నేను టెస్ట్ చేస్తే చాలా ఉందన్నారు. పప్పు ఉందా? లేదు. పోనీ ఉప్పు ఉందా? చెప్పు ఉంది. వద్దులేండి ఆంటీ, వద్దులేండి ఆంటీ. అన్ని సబ్జెక్ట్స్ లో బానే మార్కులు వస్తాయి, కానీ ఆ కెమిస్ట్రీలో ఎందుకు రా నీకు తక్కువ వస్తాయి? కెమిస్ట్రీ గురించి నాకేం తెలుసమ్మా? తెలియకపోతే ఆ రష్మి చూసి నేర్చుకోవచ్చు కదా. నేర్పిస్తావా? నా పిల్లని నిన్న రాత్రి గడ్డివాం దగ్గరికి తీసుకెళ్లాడు. గడ్డివాం దగ్గరికి ఎందుకు నానా? నిన్న పొద్దున్న ఇంటికి వచ్చింది, చక్కెర అడిగింది ఇచ్చా, మధ్యాహ్నం వచ్చి ఉప్పు అడిగింది ఇచ్చా, రాత్రి వచ్చి వామ అడిగింది. వామ నాకు కనబడల, గడ్డివాం దగ్గర తీసుకెళ్ళాడు. ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్. శ్రీదేవి డ్రామా కంపెనీతో ఇలా బాగుందా, ఇంకా ఇలా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందా? మీ ఇద్దరు లేకపోతే ఇంక బాగుంటుంది. మీరుచ్చారండి. సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు? అతను దంగల్ అన్నాడు. డైరెక్ట్ దంగల్ అన్నాడు, దంగల్ అన్నాడు. అసలు కన్నడలో అగ్గిపెట్టి మచ్చ నిన్న ఏమన్నాడు తెలుసా? అగ్గిపెట్టి మచ్చ తెలుగు కదా. వాడు నిన్ను తిట్టడానికి కన్నడ వెళ్ళాడు. సరే ఇంకెవరో దొరకట్లేదు అని చెప్పి అసలు పాన్ ఇండియా స్టార్స్ ఇంకెవరున్నారని www.. అని కొట్టగానే మొత్తం నీవే వచ్చినాయి, మొత్తం నీవే వచ్చినాయి. ఎవడ్రా ఈ పాట సజెస్ట్ చేసింది? ఎవడి ఎవడికి అన్నయ్య? నా కెరీర్ లో ఫస్ట్ సినిమా అదేనండి. జోష్ గోడ బ్యాచ్ అని బ్యాచ్ ఉంటుంది గోడ మీద. అప్పటి నుంచి గోడ మీదే. నాకు షాక్ ఏంటంటే రామ్ప్రసాద్ జోష్ లో ఉన్నాడు అనే మాట మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. జోష్ రవి నేనే ఉంటావు అన్న గోడ మీద? నాకు గుర్తులేదే అసలు. జనాలు కూడా గుర్తులేదన్నా మళ్ళీ గుర్తుంది, అందరు చూస్తారు మళ్ళీ. తెలియకూడదు మనం ఎక్కడ స్టార్ట్ చేసిన కెరీర్. అవును, నేనున్నట్టు కూడా ఎవరికి తెలియదు, నేనున్నట్టు కూడా ఎవరికి తెలియదు. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీ వెంట? నీ బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 కని అందాల దునియానే చూపి తపా చిక్కు 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 బుక్కని. బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 కని అందాల దునియానే చూపి తపా చిక్కు 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 బుక్కని. అన్న సన్నీ లియోన్ వస్తుందా? సన్నీ లియోన్ వస్తుందా? రే గ్లాస్ తో పాలు రెడీ చేయండి, మల్లెపూలు రెడీ చేయండి, నైట్ డ్రెస్ రెడీ చేయండి, నైట్ డ్రెస్ రెడీ చేయండి. సన్నీ లియోన్ వచ్చేది కేక్ కట్ చేయనీకి. మీరు కేక్ కట్ చేయండి. సన్నీ లియోన్ హుసేన్ సాగర్ లో పడ్డదంటానా? అరే ఇప్పుడు సన్నీ లియోన్ కాపాడే ఎవరే? ఏంట్రా ఇలా వచ్చా? నిజంగానే హీరోలు అవుతానంటావారా? అవుతావురా, హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించు. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు సినిమా కోసమే వేస్తాను. జట్
ఇంట్లో మా మధ్యలో ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఇప్పుడు వీడేం చేస్తాడు అన్నట్టు చూస్తాం. కానీ ఫస్ట్ టైం వీడు ఏం చేస్తున్నాడు అన్నట్టు చూసాం. నేను మూవీ డైరెక్టర్ మాట్లాడుతున్నా. నా నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని హీరో అనుకుంటున్నా. అరే రామ్, మీ అమ్మ చనిపోయిందిరా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు. వెరీ సూన్ నువ్వు పెద్ద స్టార్ అయ్యి డెఫినెట్లీ యుల్ బి సిట్టింగ్ హియర్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అమ్మా నాన్న తప్ప వేరే బంధాలు తెలియను నేను. నాకు దేవుడు ఇచ్చిన ఒకే అక్క మా విష్ణు అక్క. ఓన్లీ సినిమానే నాకు ఫ్రెండ్స్ ఇచ్చింది, సినిమానే నాకు అక్కనిచ్చింది, సినిమానే నాకు చెల్లినిచ్చింది, సినిమానే నాకు అన్ననిచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంట. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఉసులగిరాయి. అలా నువ్వు బొట్టు పెట్టు తనకి ఫస్ట్. ఇప్పుడు ఆ బొట్టు తన నుదుటి మీద నువ్వు చేత్తో కాకుండా అలా పెట్టి చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు విడివిడిగా ఆడాలి. నా మొగుడు, నా పెళ్ళాము, నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ నీకు గడ్డం ఉండే బాయ్స్ ఇష్టమా, గడ్డం లేని బాయ్స్ ఇష్టమా? గడ్డం ఉంటేనే బాగుంటారు. అంటే ఆ ఫేస్ గడ్డం లేకుండా చూడలేమా? అంటే కొందరిని చూడలేము. కొందరిని చూడలేము అంటూ ఇలా అనింది ఏంటబ్బా? కావాలంటే రీప్లే చేసుకుని చూడండి క్లోజ్అప్ లో. అంటే కొందరిని చూడలేము. అంటే కొందరిని చూడలేము. ఇప్పటికైనా చేసింది చాలు. నేను చేయడానికే పుట్టానమ్మా. ఈ సుమా లిప్స్టిక్ లీగ్ లో అచ్చు కరెక్ట్ గా పడినట్టయితే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేకపోతే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో దేని గురించి మీరు చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నారు? ఏ, యాక్టర్ ని మ్యారేజ్ చేసుకున్నందుకు. బి, రవి నవ్యలతో ఈ షోకి పార్టిసిపేట్ చేసినందుకు. మా ముద్దుల ఎక్స్పర్ట్ రవి కృష్ణ. ఈ రెండిట్లో ఏ పేర్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుందని మీ ఇన్నర్ ఫీలింగ్? ఏ, రవి కృష్ణ అండ్ నవ్య స్వామి. బి, సిద్ధు అండ్ విష్ణుప్రియ. అక్కడ పెదాలు కాకుండా ఇంకేమైనా వచ్చిందా? ఏంటిది కుక్క కొరికినట్టు కొరికి పెట్టేయంటమ్మా. నో, ఈసారి 480 మేము పెట్టమ్మా. ఇద్దరిది ఎంత క్రేజ్ పనులు అసలు. ఇద్దరు ముద్దు పెడుతుంటే నువ్వు నేను. రియల్ లైఫా లేకపోతే రీల్ లైఫా, ఎవరి కెమిస్ట్రీ బాగుంది చూద్దాం. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. మా ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు. మనం ముందే ఫిక్స్ అయ్యాం కదా, ఇంట్లో లేదు ఒప్పుకుంటారని మనం ముందే అనుకోలేదు కదా. నేను ట్రై చేశా బట్. నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఐమ్ సారీ రవి, నేను నా పేరెంట్స్ ని హర్ట్ చేయలేను, ప్లీజ్ వేరేలా అనుకో. అంత ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతున్నా? నాకు ఈజీగా లేదు.
బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. ప్లీజ్ అర్థం చేసుకో, ఐ ట్రూలీ లవ్ యూ. పంజరానా కథై పోయే రాజు సార్ తొడగొట్టావు. ఇలా ముగ్గురికి ఇచ్చాను సార్, ఛాలెంజ్ ఇచ్చాను. నా ముందు నువ్వు జుజుబి. జుజుబి ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రిపేర్ అయి ఉంటారా లేకపోతే అక్కడ ఆన్ ది స్పాట్? ఆన్ ది స్పాట్ ఆ బట్ట కూడా ఆన్ ది స్పాట్ తీస్తాను సార్. రెచ్చగొట్టకో. సినిమాలు ఏమైనా చేసావా? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నా సార్. కొత్త సినిమాలో రెండు గాజులు అమ్ముకునే క్యారెక్టర్ కి అడిగారు. వావుత్రికి అర్థం చెప్పను సార్ నేను. వరల్డ్ ఓవర్ యాక్షన్ ఉమెన్స్. ఉమెన్ లేని నువ్వు లేవు. ఏదో రకంగా నా మీద చెయ్యి ఎలుపు వేయ్యలా. సినిమాలు నువ్వేం చేస్తున్నావా? మొన్న రీసెంట్ గా టక్ జగదీష్ లో చేసా. అంతేనా ఎక్స్ప్రెషన్? ఇదే సార్. ఆ సీన్ అప్పుడు ఈ అమ్మాయి కూడా ఉంది సార్ పక్కన. చీకట్లో చేశారు, గోడ మీద నీడెళ్తా ఉంటది ఈ అమ్మాయి. 70 yes. So అనంతపురం రాయలసీమ. Yes, powerful బిడ్డ, powerful బిడ్డ. చిన్న పరిచయం ఉన్నాడు మీకు? చిన్నప్పుడు చూసిన ఫీలింగ్ అట్లా ఉండిపోయింది. అయ్యో కట్ చేస్తే. నరసింహ సార్. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ డైరెక్షన్ చేశాడు ఇప్పుడు ఇప్పటి వరకు. సరే, ఈ చిత్రంలో రమ్యా కృష్ణ ఎన్ని సంవత్సరాలు గదిలో ఉంది? నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ సార్. 18 ఇయర్స్ ఉందన్న. 18 ఇయర్స్? నేను 2 ఇయర్స్ వరకే చూసిన, తర్వాత బంద్ చేసిన టీవీ. దీని తర్వాత వాళ్ళు కూడా టీవీ బంద్ చేస్తారు. నీకు ఇష్టమైన హీరో? సునీల్ గారు సార్. సార్ హీరోయిన్ అడిగారా? హీరోయిన్. సరే హీరోయిన్ ఎవరు? హీరోయిన్ వచ్చేసి అనుష్క గారు సార్. అనుష్క గారు సార్. ఆశ దోశ అప్పడం బడ. హీరోయిన్ అస్టింట్ అయితే ఓకే సార్. ఎక్స్ప్రెషన్ ఏంటది ఎలాగా? ఇప్పుడు అది మ్యాచ్ చేస్తే 2 లక్షలు సీను. ఓకే, అది మ్యాచ్ కాకపోతే నేను మ్యాచ్ అక్కడికి వెళ్ళి నిలబడతా. అంతే బెస్ట్. దానికి మ్యాచ్ ఏదంట? 7 అనుకుంటున్నాను సార్. ఆ 7 సార్. సార్ అసలు ఏంటి సార్, వీళ్ళు నన్ను నమ్మించి మోసం చేశాడు. మ్యాచ్ అయింది కదా. మ్యాచ్ అయింది కదా సార్. మ్యాచా? రెండు నీకే మ్యాచ్ అయింది కదా అన్నారు సార్. సీరియస్ గా ఉంటావు ఎప్పుడైనా? సీరియస్ అయితే చూడలేరు సార్. కొంచెం నార్మల్ కూడా చూడలేము నీవు. పురాణాల ప్రకారం మారీచుడు ఏ అరణ్యంలో నివసించేవాడు? అప్పుడు నేను పుట్టలేను. పుట్టానన్న, భూకంపం నుంచి పైకి లేచాను మారీపేట. పని వేళల తర్వాత ఉద్యోగితో వృత్తిపరమైన సంభాషణలు జరిపితే యజమానికి జరిమానా విధించే దేశం ఏది? వదల బొమ్మాలి. వదల. వెల్కమ్ టు అలీతో సరదాగా మహేశ్వరి అయ్యప్పన్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. మనం ఏ ఇయర్ లో కలిసాం గుర్తుందా? చెన్నైలోనా? తర్వాత అనుకోలే నేను హీరో అవుతాను, మహేశ్వరి నాతో యాక్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? నిజం చెప్పాలా? అబద్ధం కూడా చెప్పారా?
అయితే చెప్పాల్సిన అవసరం వస్తే చెప్పాలి కదా. మా ప్రేక్షకులకి నిజమే కావాలి. మహేశ్వరి గారు శ్రీదేవి గారికి ఏమవుతారు అనేది సంగతి నాకు తెలుసు. చాలా మందికి కన్ఫ్యూషన్ లో ఉన్నారు. కన్ఫ్యూషన్ ఏమవుతారు? శ్రీదేవి గారు వచ్చి నాకు చిన్నమ్మ, సో అక్కనే పిలిచే అలవాటు. పప్పక్క 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 అని పిలిచే అలవాటు అయిపోయింది. మాకైతే ఇంకా ఎక్కడో ఆవిడ అబ్రాడ్ లో ఒక షూటో ఒక షోనో ఏదో చేసేటట్టే ఉందండి. మాకు ఇంకా అట్లా అనుకో బుద్ధి కావట్లేదు. శ్రీదేవి గారిని అంత స్టార్ ని చేసింది భారతిరాజ్ అండ్ బాలచంద్ర గారు. కే బాలచంద్ర ఒక ఫంక్షన్ లో చూసి నిన్ను హీరోయిన్ చేస్తాను అని చెప్పారంట కదా. అప్పుడు నేను జస్ట్ 12th ఫినిష్ చేశాను. ఎలా ఉంటానంటే ఒక కాకికి రెండు జడ్లు వేసి ఒక స్క్రానీగా ఉంటాను. కుట్టారా? మీకు ఎట్లా అండి ఎక్స్పీరియన్స్? సీతాకోక చిలుక టైంలో అయితే శరత్ బాబు గారు జగ్గయ్య గారు వాళ్ళిద్దరిని తప్ప అందరిని కొట్టాడు. నేను చిన్నోడు కదా, ఫటా ఫటా అనుకుంటూ వెళ్ళిపోయాడు. గులాబీ చేస్తున్నప్పుడే అనుకున్నారా ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దని? లేదండి, అనుకోలే. ఫస్ట్ వంశీ గారు చెప్పారు వాయిస్ ఇవ్వమా, ఎందుకంటే ఈ క్యారెక్టర్ కా ఏడుపు అరుపులంతా వేరే ఎవరైనా వాయిస్ ఇస్తే దానికి ఎఫెక్ట్ ఉండదని రామ్ గారు. దెన్ హీ ఆల్సో సెడ్ డబ్బింగ్ చెప్పమ్మా పర్లేదని. ఏమో అని చెప్పాను. బుర్రకారు మొత్తం థియేటర్లో ఊగిపోయింది. మహేశ్వరి 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 వస్తుందని తెలిసి ఓ పెద్ద ఆయన ఫోన్ చేశాను. 50,000 బాకీ ఉన్నానంట కదా మీకు. ఓ ఆ కథ. నేను ఇప్పుడు కూడా ఎక్కడన్నా చూస్తే అడుగుతాను, ఇవ్వలేదు నాకు. 50,000 అర్జెంటుగా ఇంటికి పంపించేయండి, లేకపోతే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. షూటింగ్ టైంలో రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు మీరు. చాలా మంది అది చూసి ఈ అమ్మాయికి చాలా పొగరు అని అనుకునేవాళ్ళు. నా మొహానికే చెప్పారు నీకు చాలా పొగరమ్మా అని చెప్పారు. నేను రామకృష్ణ అని ఒక పక్క కూర్చో, శ్రీదేవి గారు ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అందుకని చాలా పొగరు. ఏమో అనుకున్న అంత సీనే లేదు. బోర్డు పెట్టుకోవాల్సింది ఈ సైడ్ నాకు పొగరు లేదు, లేదు ఈ పక్కన నేను ఇంతే. నవీన్ తో రెండు సినిమాలు కదా ఒకటే. నవీన్ తో పెళ్లి పెద్ద హిట్, కోటరామకృష్ణ గారు పెళ్లి ఆఫ్ కోర్స్. దాని ముందు ఏదైనా ఉందా ఇంకోటి? దానికైనాక మా బాలాజీ. ఎలా ఉండేది? నేను మాట్లాడను ఆయన మాట్లాడరు, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంతే. ఇంకొక సినిమా చేసి ఉంటే మీరు మీ ఇద్దరితో మూకీ సినిమా తీసేవారు. మళ్ళీ స్టార్ట్ అయ్యేది మూకీ నుంచి మనకి డైలాగులు వచ్చింది. యాక్చువల్ గా ఆ సినిమాలో నేను మూగా. మహాబాలాజీ సరిపోయింది నాకు. మేఘాలలో తేలిపోయారు కదా. ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ అయిందా? పెద్ద ఇష్యూ అయిందా అలీ గారు, నాకు అస్సలే బైక్స్ అలవాట్లేదు. సో ఒక్కసారి ఏమైందంటే ఎదురుగా ఏదో క్యాంప్ పెట్టుకొని మారుతి వ్యాన్ రావాలి, మా బైక్ ఏదో స్కిడ్ అయ్యి లోయలో వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ ఆ లోయ వచ్చి ఒక 10-12 ఫీట్ డీప్ ఉన్నింది. అది కొంచెం వెళ్తే